ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభునేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలంన ఇంతగా ప్రేమిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అమ్మా, అందరూ బాగున్నారా? నిజమే, నిన్నటి దినమున నేను రాలేదు. ఎందుకంటే ఆరోగ్యం బాగానే ఉందమ్మా, కాకపోతే నాకు కొంచెం గాలి దొరకక నేను రాలేక, అంటే చేయలేకపోయాను, కొంచెం నీరసంతో ఉదయం లేక. అయినా సరే నన్ను ప్రేమించి ఇంతగా నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఎంత ప్రేమరా మీకు నా మీద, నిజంగా దేవుని స్తోత్రం. రక్త సంబంధులకు లేని ప్రేమ, ఎంత చక్కటి అక్క చెల్లెళ్ళకు లేని ప్రేమ, మీ ద్వారా ఇంత ప్రేమ పొందుకోవడానికి, ఆదరణ ధైర్యాన్ని పొందుకోవడానికి చాలా చాలా నా హృదయం ఉప్పొంగుచున్నది. నన్ను ఫోనులు చేసి అక్క నీకు ఏమైంది, నువ్వెందుకు ఈరోజు రాలేదని అడిగిన ప్రతి ఒక్క బిడ్డకి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. చెల్లి చెల్లెళ్ళు, దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించినగాక. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం యోహాను సువార్త 2:1-2 చదువుతున్నాను. మూడవ దినమున గలిలయులేని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలవబడిరి. కదా దేవుని బిడ్డలారా, ఇది కూడా మన జీవితాలలో ఒక వాగ్దానమే. మీరు ఒకవేళ అనుకోవచ్చు, ఇది వాగ్దానం అక్క, వాగ్దానమేరా? అయితే ఈ వాగ్దానం ఏంటి, ఈ మంచి శుభవార్త ఏంటో తెలుసా? అనేకుల జీవితాలలో ఇది శుభవార్త. ఏంటి ఆ శుభవార్త అంటే, రాత్రంతా ఏడ్చి కన్నీరు కార్చి కొన్ని నెలలు సంవత్సరాల నుంచి నీ బిడ్డల వివాహాల కొరకు ప్రార్థిస్తున్న ప్రతి తల్లితో దేవుడు మాట్లాడుతున్న మాట. అలాగే నీ బిడ్డలకు ఉద్యోగం లేని వారి జీవితంలో ప్రార్థిస్తున్న ప్రతి తల్లికి, ఆ చదువుల్లో అపజయాన్ని కలిగిస్తున్న ప్రార్థిస్తున్న ప్రతి తల్లి తండ్రికి, అలాగే యవ్వనస్తులకు కూడా దేవుడు మంచి కార్యం చేసే వాగ్దానం. ఇది ఏంటంటే, ఆయన ఒక కానా అనే ఊర్లోకి వచ్చాడట. అక్కడ ఒక వివాహం జరుగుతుందంట. యేసు తల్లి అక్కడ ఉండిను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలవబడ్డారు. దేవుని బిడ్డలారా, ఇది ఈ సందర్భం ఏంటి అంటే వివాహం. కానీ నిజంగా మనకి మనతో చెప్పే మాట ఏంటంటే, ఆయన ఏ కార్యం జరిగినా, ఫంక్షన్ జరుగుతున్నా, మరి ఏదైనా సంతోషం జరుగుతున్నా, యేసు అక్కడ ఉండాలి. ఎక్కడ ఉండాలి చెప్పండి? మన ఇంట్లో ఉండాలి. యేసు ప్రభు లేని వివాహమే కానీ, యేసు ప్రభు లేని శుభకార్యమే కానీ, యేసు ప్రభు లేని ఫంక్షనే కానీ, ఏది మనం చేయొద్దు, అసలు మనకు వద్దు కూడా. అందుకని యేసును ఆయన శిష్యులను అక్కడ ఉన్నారు. దేవుని బిడ్డలారా, నిజంగా నువ్వు చేస్తున్నప్పుడు నీ ఇంట్లో కూడా దేవుడి కార్యాన్ని జరిగించబోతున్నాడు. ఆమీన్. కొన్ని సంవత్సరాలుగా నువ్వు కనిపెట్టి ప్రార్థన చేస్తూ, నా బిడ్డల వివాహం ఎలా జరుగుద్ది, నేను ఎట్లా చేయాలి, లేకపోతే ఈ కార్యం ఎట్లా చేయాలి, వీరిని ఎలా చదివించాలి, ఈ డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలని ఒకవేళ నువ్వు అనుకున్నట్టయితే, యేసును ఆయన శిష్యులు నీ ఇంట్లో ఉన్నారు. ఆమీన్ చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీ ఇంట్లో ఉన్నారు. నీ కార్యము దేవుడు చేయబోతున్నాడు. అది వివాహమా, లేకపోతే ఫంక్షనా, లేకపోతే దేనికన్నా టెన్షన్ పడుతున్నావా, లేదన్నా జరుగుతుందని అమ్మా నా రెండు చేతులెత్తి మీకోసం నేను చెప్తున్నాను. ఎందుకంటే అద్భుతమైన వివాహము కానా అనే ఊర్లో ఎలా జరిగిందో, నీ బిడ్డల జీవితాలలో వివాహమే కాదు, ఉద్యోగమే కాదు, పిల్లల జీవితాల్లో సంతోషమే కాదు, ఏ తల్లి ఏ తండ్రి బిడ్డల కొరకు దుఃఖపడుతున్నాడో వారి జీవితాలలో దేవుడు యేసును ఆయన శిష్యులు ఉన్నట్టయితే అక్కడ అద్భుతం జరుగుతుంది. ఏంటి అద్భుతం అంట? అక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి ఉంది, యేసు శిష్యులు ఉన్నారు, అద్భుతం చేసే దేవుడు కూడా అక్కడ ఉన్నాడు. నిజమే, మన బంధువులు ఉంటారు, తర్వాత మన అటు సైడ్ వాళ్ళు, ఇటు సైడ్ వాళ్ళు, పెళ్లి కొడుకు తరపు వాళ్ళు పెళ్లి కొడుకు ఉంటారు, మనం ఉంటాము, అందులో యేసు ఉన్నప్పుడు అలాంటి ఎటువంటి లోటుపాట్లు వచ్చినప్పటికీ దేవుడు చేస్తాడు. అమ్మాయి అయ్యా, ఈ వాక్యం వింటున్న మీ జీవితాలలో జరగట్లేదు అనుకోబాకండి. మీరు చూస్తూ ఉండండి, నిజంగా ఈ సంవత్సరం తెరక్క ముందు కానీ, జనవరిలో నెలలో కానీ, 2023లో కానీ
అద్భుతమైన కార్యం ఇళ్ళలో జరగబోతుంది. అది వివాహమే అని నేను అన్నాను. అది వివాహం జరుగుద్ది, ఉద్యోగాలు వస్తాయి, తర్వాత నీ పిల్లలు మారుతారు, నీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, నా పిల్లలకి ఎందుకు పనికిరారు అనుకుంటున్న మీ బిడ్డల జీవితాల్లో అద్భుతమైన కార్యాన్ని చేయబోతున్నాడు. ఆమీన్, హల్లెలూయా. అందుకే నన్ను అమ్మా నాతో నీకేం పని, సమయం వచ్చినప్పుడు చేస్తానంటున్నాడు. అవునమ్మా, సమయం అంతా ఓపికతో ఉన్నావు కదూ, సమయం అంతా ఎదురు చూస్తున్నావు కదూ. నా దేవుని సమయం నీకు వచ్చేసింది అంతే. దేవుడి సమయం నీకు వచ్చిందని నమ్ము, దేవుని టైం నీకు వచ్చిందని నమ్ము, దేవుని కృప నీ మీద దిగిందని నమ్ము, నీ ప్రార్థన మీద దిగుతుంది అని నువ్వు నమ్మగలిగితే నిజంగా దేవుని బిడ్డ ఈరోజు నిజంగా నేను చెప్తున్నా, నా బిడ్డల వివాహాలప్పుడు కూడా నేను ఎక్కడికి వెళ్ళలేదమ్మా, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. నా పిల్లల వివాహం అని కానీ కన్నీరు కార్చి అయ్యా ఈ దీనురాలను, ఈ దీన బిడ్డలను నువ్వు ఇచ్చావు కాబట్టి నా దగ్గరేవి లేవు, కానీ నువ్వున్నావు నా దగ్గర అని ప్రార్థించినప్పుడు దేవుడు ఎదురు నడిపించి నా బిడ్డల వివాహాలు జరిగించాడు. ఆమేన్. ఆయనే ఎదురు నడిపిస్తాడు, నీకు కూడా అంతే. నీ జీవితంలో అది ఎదురు నడిపిస్తాడు. అది వివాహమా, ఉద్యోగమా, లేకపోతే శోధన, అన్నీ నీ ఇంట్లో యేసు ప్రభు ఉన్నాడు. శిష్యులు నన్ను నమ్మగలిగితే ఇప్పుడు మీరందరు వాక్యం వింటున్న మీరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తున్నా, నిజంగా మీ జీవితాలలో మీ ఇంట్లో యేసు ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన చేస్తున్నా పరిశుద్ధుడైన తండ్రి, మహిమ కలిగిన దేవా, స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ వాక్యము ఈరోజు ఎంతమంది ఉదయకాలం వింటున్నారో ప్రభు, వారింట్లో నీవు ఉన్నావు నాయన. మీరుండబట్టే మేము ఇలా ఉన్నాం. ఆ ఊరిలో ఉన్నట్టుగా ఏ ఊరు బిడ్డలు ఈ వాక్యం వింటున్న ఆ ఊరిలో వారింట్లో ఉన్నావు తండ్రి. వారింట్లో అద్భుతం జరగబోతుంది. అది వివాహమా, ఉద్యోగమా, లేకపోతే సమస్యనా, ఏదైనా సరే నీవు ఉన్న ఇంట్లో అది జరుగుతుంది సమయం వచ్చినప్పుడు. అప్పుడు వరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాల్లో అద్భుతమైన కార్యమును, అద్భుతమైన ఆశ్చర్యమైన కృపను మీరు అనుగ్రహించి తండ్రి రోజంతా వారికి తోడుగా నీడగా నడిపించి మేము పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని జీవించును గాక. ఆమేన్.